మూడో డివిజన్లో గెలుపు ఓటములపై ఎక్కు. విజయ ఢంకా మోగిస్తుందెవరు? వైసీపీ ప్లాన్ వర్కౌట్ అయిందా? హస్తం గుర్తుకు ఎందుకంత క్రేజ్ వచ్చింది? రెహమాన్ వ్యూహంపై రహస్యమేంటి? తెలుగుదేశం మౌనం వెనుక మతలబేంటి? గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మైనార్టీ వర్గాల్లో కేంద్ర బిందువుగా కనిపించే డివిజన్లో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు ఈ డివిజన్ మొత్తం మీద 58.2% పోలింగ్ నమోదైంది. ఈ డివిజన్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం బరిలో దిగారు. గెలుపు దిశగా ప్రజలతో మమేకమవుతూ ప్రచారాలు చేశారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. కొందరైతే ఓటర్లకు ప్రలోభాలకు గురి చేశారు. ఆ దిశలోనే డోర్ టు డోర్ అంటూ తాయిలాలు పంచారు. డోర్ టు డోర్ కాన్సెప్ట్ మాత్రం అధికార పార్టీ ఏ ఒక్క డోర్ ను వదలకుండా చేపట్టేసింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ డివిజన్ దాని తర్వాత కాంగ్రెస్ రాజ్యం చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి వైసీపీ పాగా వేసింది. రాజకీయ స్థితిగతులు మారుతుండడం సహజంగా ఉండేవే. గత 8 ఏళ్లుగా పాగా వేసిన వైసీపీకు ఈసారి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఓటర్లు సైతం పార్టీలను పక్కన పెట్టి అభ్యర్థి వ్యక్తిత్వంపై మనసు పడ్డారన్న మాటలు డివిజన్ దాటి వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు పక్కన పెడితే ఆయా పార్టీ అభ్యర్థుల స్థితిగతులపై ఆ డివిజన్ ఓటర్లు తూకం వేసి మరీ ఓటింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి ఆ డివిజన్ ప్రజలకు బాగా సుపరిచితుడు. గతంలో తన భార్యను గెలిపించి ఆ డివిజన్ ప్రజలకు సేవలు చేసిన నాయకుడు. రాజకీయ సిద్ధహస్తులుగా ఉన్న నేతల వద్ద రాజకీయ శిష్యరికం తీసుకున్న అనుభవం అతనిది. రాజకీయంతో పాటు దాని విధానం కూడా బాగా తెలిసిన నాయకుడు. అలాంటి నాయకుడు ఈసారి తిరిగి తన సేవలను ప్రజలకు చేరవేయడం కోసం నెగ్గుతాడా? ఆ నాయకుడే డివిజన్ అభివృద్ధికి అవసరమని అక్కడ ప్రజలు నమ్మారా అనేది కూడా ఓ పెద్ద ప్రశ్న. టీడీపీ కంచుకోటగా ఒకప్పుడు రాజ్యం చేసిన ఆ డివిజన్ లో మరోసారి టీడీపీ బాగా వేస్తుందా? అసలు టీడీపీ ఉనికి అయినా కాపాడుకుంటుందా అనేది టీడీపీకి మరో పెద్ద ప్రశ్న. ఒకప్పుడు ఆ డివిజన్ ప్రజల గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంటుందా, లేక కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బకు చితికల పడిందా అనేది కాంగ్రెస్ కు అతిపెద్ద ప్రశ్న. అధికార పార్టీకి చెందిన అభ్యర్థికి ఆ డివిజన్ కార్పొరేటర్ హోదా అనుభవం ఉన్నా ఈసారికి అధికారంలో ఉన్నా సరే అభ్యర్థి మాత్రం వద్దు అన్న అభిప్రాయం స్థానిక ఓటర్ల నుంచి వినిపిస్తుంది. కొందరు కావాలనే ఆ అభ్యర్థిపై విష ప్రచారం చేశారా, లేక తాను చేసిన సేవలు ఆ డివిజన్ ప్రజలు మరిచారా అనేది ఇక్కడ కీలక ప్రశ్న. టీడీపీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థి వ్యక్తిత్వంపై డివిజన్ ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబం చెందిన వ్యక్తిగా బరిలోకి దిగిన వ్యక్తిత్వం ఇక్కడ పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. స్నేహశీలి సహృదయుడు అయినా సరే ఓసారి చూద్దామన్న ఆలోచనైనా అక్కడి ఓటర్లు చేశారా అన్న విధానం ఇక్కడ పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఈ డివిజన్ దాదాపు 10 ఏళ్లుగా తన స్థిరత్వం కోల్పోయింది. కాంగ్రెస్ సీనియర్లు ఆ పార్టీనే కాదని పక్క పార్టీల వైపు చూశారు. రాజకీయ ఓనమాలు దిద్దుకున్న వారు కూడా ఆ పార్టీని వదిలేశారు. అయితే ఈసారి ఆ కాంగ్రెస్ పార్టీ తిరిగి తన సత్తాను చాటుకుంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి ఆ పార్టీకి తిరిగి పురుడు పోశాడన్న మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థికి ఇప్పటి వరకు ఆర్థిక బలం లేదు, అధికార బలం అనేది అస్సలు తెలియదు. పొట్ట చేత పట్టి చేత వృత్తిని నమ్ముకున్న తాను కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడం స్థానికంగా అందరి కళ్లకు నిత్యం సాధారణ వ్యక్తిలా కనిపించే వ్యక్తిత్వం ఈసారి తనకు ఓ వరం తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అతనికి రాజకీయ నీడను కల్పిస్తే ఆ డివిజన్ ప్రజలు అతనికి బ్రహ్మ రథం పట్టారన్న మాటలు ఆ డివిజన్ కోటలు దాటి వినిపిస్తున్నాయి. అభ్యర్థుల వ్యక్తిత్వం చూసి ఆ డివిజన్ ప్రజలు ఓట్లు వేశారన్న వాదన వినిపిస్తుంది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ఆశలు గెలుపుపై గట్టిగా వినిపిస్తున్నాయి. తనకు తన పార్టీకున్న మైలేజ్తో పాటు ఆ పార్టీ నుంచి అందుతున్న లబ్ధి పథకాలు తనను గట్టెక్కిస్తాయన్న ధీమా అతనిలో కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం పేదలకు అందించిన ఇళ్ల పట్టాలు అతనికి ఓట్లు తెచ్చి పెడతాయన్న వాదన అతని అనుచరగణం వినిపిస్తుంది. ఓటరు మాత్రం తాననుకుంది చేసేశాడు, సమయం కోసం ఎదురు చూశాడు, పోలింగ్ రూపంలో దాన్ని వినియోగించుకున్నాడు, మార్పు కోసం ఆలోచించాడా,
తానే మారిపోవాలని నిశ్చయించుకున్నాడా అన్నది మాత్రం మరో కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.